నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. గోమాత ఆయుర్వేద న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్కి స్వాగతం. ఈరోజు 45 సంవత్సరాలు దాటిన తర్వాత మనం పురుషుల్లో చూసుకుంటే కనుక చాలామంది కూడా ఒక తీవ్రమైనటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇది తీవ్రమైనది ఎందుకంటే చాలా ఇరిటేట్గా ఇబ్బంది పెడతా ఉంటుంది. అందరికీ కూడా ప్రోస్టేట్ ఇష్యూస్, ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ అనేసి మనం మ్యాక్సిమం ప్రతి 10 మందిలో 4 దీన్ని గమనిస్తూ ఉన్నాం. నా దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్లు కూడా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ ప్రోస్టేట్ సమస్య అది ఎట్లా ఉంటుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది. యూరిన్కి వెళ్ళాలి అనిపిస్తుంది, సిగ్నల్స్ వస్తాయి. యూరిన్ అవుట్ చేయడానికి పాస్వర్డ్ అని వెళ్ళిన తర్వాత సాటిస్ఫైయింగ్గా మనం అనుకున్నంతగా అవ్వదు, ఇంకా లోన ఏదో ఉండిపోయింది అనిపిస్తుంది. సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రిపూట మాటిమాటికి యూరిన్ వెళ్ళాల్సి రావటం లాంటి సమస్య వస్తుంది. దీనివలన వ్యక్తులకి ఏమవుతుందంటే నిద్రలేమి సమస్య వచ్చి తన వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు వారు చేసుకోలేకపోతారు. అయితే గతంలో మనం ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి హోమ్ రెమెడీస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈరోజు మనం చర్చించుకుందాం. మనం గమనిస్తే కనుక 2 ఏనిమల్స్లో ఈ ప్రోస్టేట్ ఇష్యూ వస్తుంది. మొదటిది మ్యాన్, రెండవది డొమెస్టికేటెడ్ డాగ్స్. అన్ని రకాల జంతువుల్లో ఈ సమస్య లేదు. మామూలుగా ఏమంటారంటే ఈ హార్మోన్ ఎక్కువ అవ్వడం వలన ఈ సమస్య వస్తుందని, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్పైక్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది అని అంటుంటారు. వాస్తవానికి అలా అయితే అన్ని రకాల జీవుల్లో కూడా ఇది జరగాలి. అయితే ఈ 18 వయసులోనే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పుడే మరి ఈ సమస్య రావాలి కదా, ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంటు, ఫ్రీక్వెంట్ యూరినరీ సెన్సేషన్ లాంటివి. కానీ అప్పుడెందుకు రాలేదు, ఇప్పుడు రావడానికి కారణం ఏంటి, 45 దాటిన తర్వాత ఇది ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అన్ని జంతువులు లేకుండా మనిషిలోనూ డొమెస్టిక్, అంటే అడవిలో నేచురల్గా జీవించే కుక్కల్లో లేదంట మళ్ళా. ఇది ఎక్కడైతే పెంపుడు కుక్కల్లోనూ మాత్రమే ఈ సమస్య ఉంది, మనుషుల్లో ఉంది. దీని గురించి స్టడీస్ వెతికితే కనుక మనకి దొరికేటటువంటి సిగ్నల్ ఏంటి అంటే ప్రధాన కారణం ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ప్రధాన కారణం అండి. మనం గతంలో చెప్పుకున్నాము అనేక సమస్యలకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక కారణం అనేది. టూ మచ్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వటం కూడా ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ రావడానికి కారణం. ఇప్పుడు 1 కానీ 2 డయాబెటీస్ పేషెంట్స్లో చూసుకుంటే కనుక వాళ్ళు ఈ ఇన్సులిన్ డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా మనం గమనించవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి రీసెర్చ్ పేపర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు చూడండి. ఇన్సులిన్ స్పైక్ అవ్వడం వల్ల సాధారణంగా మనం గత వీడియోలో మనం చెప్పుకున్నాం అదేంటి అంటే ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుంటే గనక 5 ముందుగానే మనం షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. చాలామంది డయాబెటీస్, షుగరు దీన్నే పెద్ద భూతంలా చూస్తున్నారు. కానీ వీటికి ప్రధానంగా మూల కారణమైనటువంటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ ఒకటే కాదు, 125,000 సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఈరోజు దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అసలు చాలామందికి ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉందో అనేది తెలియని పరిస్థితి. ఎక్కడ కూడా ల్యాబ్స్లో వెళ్తే దీన్ని చెక్ చేయనటువంటి పరిస్థితి. డాక్టర్స్ హోల్ బాడీ చెకప్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కడ కనిపించవు. వీలైతే ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకుంటే కనుక మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అనేదానికి ఒక ఐడియా వస్తుంది. అలాగే ఎటువంటి ల్యాబ్స్లో కూడా ఈ ఫుల్ బాడీ చెకప్లో కూడా
ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్లు అనేవి మనకు కనిపించడం లేదు. కాబట్టి మనమే ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకుంటే కనుక బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. తద్వారా మన బాడీలో మెటబాలిజంను మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇన్సులిన్ ఎక్కువ స్పైక్ అవుతుందో అప్పుడు ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ రావడం అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సు, ఇన్సులిన్ స్పైక్ లాంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. అసలు ఈ ఇన్సులిన్ను, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ని ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలి అనే దానికోసం, దాని ఫార్ములా ఏంటి అనే దానికోసం మన ఛానల్లోనే మనం వీడియో చేయటం జరిగింది. ఆ వీడియోని మీరు చూస్తే కనుక ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు అది చెప్పుకోవాలనుకుంటే వీడియో చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే చాలామంది వీడియో ఎక్కువ లెంగ్త్ ఉంది అంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే స్లోగా చెప్పమంటున్నారు. స్లోగా చెప్తేనే ఇంత లెంగ్త్ అవుతుంది. వాస్తవానికి మనం అంత స్పీడ్గా చెప్పే పరిస్థితి లేదు. సో ప్రోస్టేట్ ఇష్యూస్ రాకుండా ఆపుకోవాలంటే ముందు మనం ఇన్సులిన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో మనం తీసుకునేటటువంటి ఫుడ్లో గ్లూకోజ్ మెటబాలిజం సరిగ్గా ఉండేటట్లు మనం జాగ్రత్త పడాలి. కాబట్టి మూల కారణాన్ని గుర్తించడం ద్వారా సమస్య నుంచి మనం సులభంగా బయటపడవచ్చు. కానీ అందరూ కూడా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల ఇలా జరుగుతుందని అని, వాస్తవం అది కాదు. 18 ఏళ్ళ వయసులో అయితే ఎక్కువ, ఇంకా ఎక్కువ స్థాయిలో టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఇంకా ముఖ్యమైనది ప్రోస్టేట్ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్. సో 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం, టెస్టోస్టెరాన్ అనేది ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా పెరిగినాయో ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ వస్తాయి, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయి. అవే కాకుండా ఇతర కార్సినోజెనిక్ ప్రాపర్టీస్తో అనేక రకాలైనటువంటి క్యాన్సర్ లాంటి రుగ్మతలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం మనం తీసుకునేటటువంటి ఫుడ్లో ఉండేటటువంటి హార్మోనల్ ఇండ్యూసర్స్ అంతేకాకుండా మనం ఈ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ కానీ యూజ్ చేయటం వల్ల అందులో ఉండేటటువంటి సమ్మేళనాలు ఈస్ట్రోజన్ మిమిక్స్లుగా పనిచేసి అవి శరీరంపై విష ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోస్టేట్ ఇష్యూ రావడానికి ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడం కూడా ఒక కారణం అనేది మనం గుర్తించాలి. ఇంకా మనం గమనిస్తే కనుక ఇన్ఫ్లమేషన్ అనేది ప్రధాన కారణం. ఇన్ఫ్లమేషన్ అంటే కణక్షయం. కణక్షయాన్ని మనం నియంత్రించుకోవడం ద్వారా కూడా మనం ఈ ప్రోస్టేట్ సమస్య రాకుండా మనల్ని మనం కాపాడవచ్చు. అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాలను తీసుకోవటం ద్వారా, ఫ్రెష్ ఫుడ్, వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్ ఎక్కువగా తీసుకుంటే కనుక ఈ కణక్షయం సమస్యను నివారించుకోగలిగితే కూడా ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ రాకుండా చూడవచ్చు. కాబట్టి మూల కారణాలను మనం గమనించడం ద్వారా ఈ సమస్య నుంచి పూర్తిస్థాయిలో బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనం పైపైన ఈ సమస్యకి వచ్చేటటువంటి పరిణామాల మీద మనం ప్రభావం చూపించేటువంటి మందుల్ని వినియోగిస్తే కనుక ఎటువంటి ఫలితం కూడా కనిపించదు. కాబట్టి ఇటువంటి మరిన్ని విజ్ఞానపూర్వకమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అనుమానాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే కనుక వాటి మీద 100% రిఫ్లెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. అంతేకాకుండా ఈ డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఫ్లోలో కానీ మీకు మా అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. ఎవరైనా సరే మా రీసెర్చ్ వర్క్కి మమ్మల్ని గుర్తించి సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ఎంతో కొంత మీరు డొనేట్ కంట్రిబ్యూట్ చేయవచ్చు. లేదు మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వదలచడం ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియో మేకింగ్ డివైజెస్ కానీ స్టేషనరీ కానీ మాకు అవసరమైన పుస్తకాలను కానీ మీరు కంట్రిబ్యూట్ చేయడం ద్వారా మేము మరిన్ని వర్క్ ముందుకు తీసుకెళ్ళడానికి, మరింత సమాచారాన్ని జన సామాన్యానికి అందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇట్లా మీ చంద్రమోహన్.